సుమార్ జ్యువెలరీ బంగారు వేడుకలు. తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు. పాత బంగారు మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. హాయ్ ప్రియా మ్యామ్. హాయ్ హాయ్ మంజుష, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను అంటే మాకు ఇంకొన్ని డేస్ ఇంకొన్ని వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుండేది, బట్ చాలా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఈరోజు ఇలా కూర్చొని మీతో ఒక స్మాల్ చిట్చాట్, అదొకటి ప్రౌడ్ మూమెంట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ BB1 నుండి చూసుకుంటే BB5 వరకు అంతమంది కంటెస్టెంట్స్ లో ది హైయెస్ట్, అంటే ఎప్పటి నుండో సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ యాక్ట్రెస్లో మీరు ఒక పర్సన్ అని చెప్పొచ్చు, అండ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఉమా గారు కూడా సీనియరే, సీనియర్ ఆర్టిస్టే ఆవిడ. యా, ఉమా గారు కూడా సీనియరే, కానీ ఫిలిమ్స్ లో కానివ్వచ్చు, యాడ్స్ లో కానివ్వచ్చు, సీరియల్స్ లో కానివ్వచ్చు, నంది అవార్డ్ లో కానివ్వచ్చు, అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే మీరు కొంచెం ఎక్కువగా ఉన్నారని మాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది 8 వీక్స్ జర్నీ? ప్రిసైస్లీ 7 వీక్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే, 8th week లో బయటకు వచ్చాను. జర్నీ వాస్ మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుండింది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మ్యామ్, ఇంతమంది ఫ్యాన్స్ బయట సంపాదించేసుకున్నారు, నిజంగా అది నా అదృష్టం. ఫీమేల్కి మేల్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది, కానీ ప్రియా మ్యామ్కి మేల్ ఫీమేల్ పెద్దవాళ్ళని కూడా సంపాదించుకునేంత అభిమానుల్ని ఎలా సంపాదించుకున్నారు? ఏదో జన్మ చేసుకున్న పుణ్యమే అయి ఉంటుంది. అంటే మా అమ్మ సిస్టర్స్ అందరి పూజల వల్లే అయి ఉంటుంది. నేను అదే అనుకుంటూ ఉంటాను ఒక్కోసారి, ఇన్స్టాగ్రామ్ కన్నా సోషల్ మీడియా కన్నా ఓపెన్ చేస్తే, ఈ బీబీకి ముందు కూడా అంటే కొన్ని యూట్యూబ్లో కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారని నిజంగా అనిపిస్తుంటుంది నాకు. నేను చెక్ చేసుకుంటుంటాను రియాలిటీ చెక్. నేను ఒక ఐటమ్ సాంగ్స్ చేసింది లేదు, ఒక హీరోయిన్గా యాక్ట్ చేసింది లేదు, ఒక సాంగ్కి డ్యాన్స్ చేసింది లేదు, నేను ఏం చేశానని అసలు ఇంత అభిమానం. నిజంగా డూ ఐ రియలీ డిజర్వ్ దిస్ అని అనిపిస్తుంటుంది. అంత నిజంగా దేవుడి దయ వల్ల. నిజంగా మ్యామ్, ఆ ఒక స్మైల్తో ఒక బ్యూటిఫుల్ ఐస్తో అందరినీ పడగొట్టేస్తున్నారు. సో బీబీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బీబీ హౌస్ ఎలా అనిపించింది? ఇల్లు కొత్తగా అనిపించిందా మీకు? మా ఇల్లు నేను మిస్ అయ్యాను ఇంటిని. మైక్ వెతుక్కున్నారా? చాలాసార్లు వెతుక్కున్నాను యాక్చువల్గా, నిద్ర లేవడే రెడీ అయిపోగా నా మైక్ ఏది అని వెతుక్కునేదాన్ని. రైట్, డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గర సిస్టర్స్ ఉన్నారు, మా ఇంట్లోనే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండింది, మా నీస్ది ఎంగేజ్మెంట్ ఉండింది. అందరూ ఆ ఎంగేజ్మెంట్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అనుకున్నారు మా కొంతమంది రిలేటివ్స్ అయితే. సో అక్కడ హడావడి హడావడి పండగ అట్మాస్ఫియర్ ఉండింది ఆల్రెడీ. సో మా సిస్టర్ నేను రూమ్ షేర్ చేసుకున్నాము నా రూమ్. ఆవిడ ఫోన్ రింగ్ అయింది ప్రొద్దున్నే, మన లౌడ్ మ్యూజిక్ సాంగ్తో. నేను హౌస్లోనే ఉన్నాను అనుకుని ఇలా ఇలా అంటూ లేచాను. ఓకే, దట్ వాస్ ద ఫనియెస్ట్ మూమెంట్. సూపర్. సో మీరు అంటే మళ్ళీ మీ ఫిలిమ్స్లోకి వస్తే ఫస్ట్ ఫిల్మే మెగాస్టార్ చిరంజీవి గారి ఫిలింలో యాక్ట్ చేశారు మ్యామ్. మీరు ఎంతమంది హీరోస్తో చేశారు, ఇంకెవరితో మ్యామ్ చేయలేదు మీరు? ఐమ్ బ్లెస్డ్ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ సచ్ బిగ్ లెజెండ్స్ తోటి. నేను నిజంగా చాలా అదృష్టం చేసుకుని ఉంటాను. ఇంకా చేయడం లిస్ట్ చాలా ఉంది. నాన్నగారితో చేయలేదు, నా ఫేవరెట్ హీరో. చాలామంది ఉన్నారు సీరియల్స్ లో కూడా, చాలా సీరియల్స్ లో చేశారు. మీరు టెలివిజన్ పని ఏ ఛానల్ వదలలేదు మీరు చెప్పండి. ఈ టీవీ వదలలేదు, మా టీవీ వదలలేదు, జీ తెలుగు వదలలేదు, జెమిని టీవీ వదలలేదు, ఏ టెలివిజన్ వదలదు. సో టెలివిజన్ లో అయితే ఓవరాల్ గా అన్ని చేసేసారు, తెలుగు హిందీ తమిళ్ 3 లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు మీరు. సో అంటే 2011 నుంచి అనుకుంటా, ఐ థింక్ నా రీఎంట్రీ 2011, రీఎంట్రీ దట్ వాస్ రీఎంట్రీ. నేను స్టార్ట్ చేసింది నా కెరియర్ 95-94 ఎండింగ్ నుంచి. 94-95. సో ఆంధ్ర అమ్మాయి బాపట్ల. యాక్చువల్గా మీరు వికీ చూసుంటారు, అది వికీలో చాలా మటుకు అంటే రియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే ఓకే. నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ రాజస్థాన్, నాన్నగారు ఆర్మీలో ఉండేవారు. ఓకే. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాజస్థాన్ అనమాట. పాపం పిచ్చి వాళ్ళు రాజస్థాన్ అంటే బాపట్ల రాసుకున్నా. అమ్మమ్మ వాళ్ళది బాపట్ల. నేను ఎక్కువగా బాపట్ల వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్ లో, సమ్మర్ హాలిడేస్ లో. నాకు బాపట్లకి ఒక అవినాభావ సంబంధం ఉంది. నాన్నగారు తెనాలి పక్కన నందివెలుగు. సో తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ ఉండవడం వల్ల సో అందరు బాపట్లే అనుకుంటుంటారు. ఓకే ఓకే.
ఇండస్ట్రీకి అసలు ఫస్ట్ ఎలా మ్యామ్, అంటే ఈ ఫీల్డ్ లోకి, యాక్టింగ్ ఫీల్డ్ లోకి అసలు ఫస్ట్ ఎలా వచ్చారు? యాక్టింగ్ ఫీల్డ్ లోక యాక్చువల్ గా చెప్పాలి అంటే మా బావగారి ఫ్రెండ్ హీరో రాజా చనిపోయారు. ఆయన నన్ను ఒక టెంపుల్లో చూసి యాంకరింగ్ చేస్తావా అని అడిగారు. అప్పుడు ఐ వాజ్ ఇన్ 9th స్టాండర్డ్ అనుకుంటా. నాకు ఏం తెలుసు, ఆ టీవీలో కనిపిస్తాను, ఓకే ఓకే అలా స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలా వచ్చేసింది, ఇప్పటికీ కూడా ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ మెమొరబుల్ ఫిలిం అంటే ఇన్ని ఫిలిమ్స్ లో, చాలా ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు, ఏది చెప్తారు? ఇప్పటికి కూడా నాకు ఇంకా మెమొరబుల్ గా ఈ క్యారెక్టర్ భలే చేశానని అనిపించేది నాకు ఏం రాలేదని అనుకుంటున్నాను. చేసినవన్నీ మంచి క్యారెక్టర్సే, చేసినవన్నీ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్సే, బట్ ప్రియా అనగానే నాకు ఒక క్యారెక్టర్ గుర్తొచ్చే, అది అది నేను చేశాను కదా అన్న ఆ తృప్తినిచ్చే క్యారెక్టర్ ఏది లేదు ఫిలిమ్స్ లో. ఫిలిమ్స్ లో సో మీకు అంటే లైక్ ఫిలిమ్స్ లో ఎలాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కానీ ఎలాంటి క్యారెక్టర్స్ కావాలని అనుకుంటున్నారు? నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అయితే 2-3 ఉన్నాయి, బట్ ఏ క్యారెక్టర్ వచ్చినా నేను నన్ను నేను ప్రూవ్ చేసుకొని 100% ఇస్తాను. నా డ్రీమ్ క్యారెక్టర్స్ వచ్చేసి వసంత కోకిల్లో శ్రీదేవి గారు చేశారు, ఆపద్ బాంధవుడిలో మీనాక్షి శేషాద్రి చేశారు. సో అలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో నేను సూట్ అవుతాను కూడా అనిపిస్తుంది నాకు. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తే మనకు డెఫినెట్గా ముందుంటాను. సూపర్. ఇంకా దేని గురించి ఆలోచించను. ఇంకా బిగ్ బాస్ మన ఫైవ్ లోకి వద్దాం, మన హౌస్ లోకి వద్దాం. ఫేవరెట్ అంటే మీకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అందులో, అంటే బాగా దగ్గరగా మీరు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. నేను ఫస్ట్ పింకీ అనుకుంటున్నాను, తర్వాత పింకీ, తర్వాత మానస్ అనుకుంటున్నాను, తర్వాత యానీ మాస్టర్ అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్స్. యా, యువర్ రైట్, ఆర్డర్ కరెక్టే. పింకీ, మానస్, యానీ మాస్టర్, ఎస్ అందరూ ఫ్రెండ్స్ నాకు, అందరూ కనెక్టెడే. బట్ పింకీ ఇస్ మోర్ కనెక్టెడ్ అనమాట, పింకీ అండ్ మానస్. మానస్తో మాట్లాడింది, ఇంటరాక్ట్ అయ్యింది చాలా తక్కువ, బట్ హిస్ క్లోజ్ టు మై హార్ట్. తను చూడగానే ఒక బ్రదర్లీ ఫీలింగ్, ఒక మదర్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఓకే, సో హీస్ వెరీ స్వీట్ అండ్ అందుకే ఎగ్స్ కూడా మీరు మానస్కి ఇచ్చారు కదా. మేము అదే షాక్, ఏంటి అసలు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్లీగా కూడా అనిపించలేదు. గుడ్ మార్నింగ్ ఒక్కటే చెప్పుకుంటాను, మా అయితే ఫోన్ చేస్తావా, తింటావా, పెట్టనా, లేకపోతే నేను ఏదైనా కాఫ్ చేస్తాను, తర్వాత పరిగెత్తుకుంటే వాటర్ బాటిల్ లేడు, అలా తను అందరి గురించి కేర్ కేరింగ్ గా ఉంటాడు. సో అలా అంతవరకు అంతకు మించి ఎక్కువ ఏం మాట్లాడుకోము. అలాంటిది తను అడగగానే నో అనుకుండా ఎగ్స్ ఇచ్చారు. తను అడగలేదు యాక్చువల్ గా, నేను ఎప్పుడు తనని సపోర్ట్ చేయాలని అనుకున్నాను, కెప్టెన్ గా తనని చూడాలి అనుకున్నాను. నేను హౌస్ లోంచి బయటకు వచ్చేలోపు ఒకసారి మానస్ ని కెప్టెన్ గా చూడాలి అనుకున్నాను, బట్ అది జరగలేదు. సో ప్రతిసారి కంటెండర్ టాస్క్ లో నేను తనని సపోర్ట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. మ్యామ్ మాకేంటంటే అసలు యాక్చువల్లీ ఈ వీక్ నామినేషన్స్ మేము చూసుకుంటే, అంటే మీ నామినేషన్స్ చూసుకుంటే మేబీ లాస్ట్ ఓటింగ్ లో యానీ మాస్టర్ ఉంటుండే. సో మేబీ యానీ మాస్టర్ వెళ్ళిపోతారేమో అని అనుకున్నాం. అంతమంది ఓట్స్లో మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, అంత హైయెస్ట్ ఓటింగ్ ఉండింది మీకు. మరి మీరు ఎందుకు నామినేట్ అయ్యారు అనేది జనాలకి తెలియట్లేదు, మాకు తెలియట్లేదు మ్యామ్. మీకే తెలియకపోతే ఇంకా ఇంకెవరికి తెలుస్తా చెప్పండి. అంటే జర్నలిస్ట్కి, రిపోర్టర్స్ కి మీకే తెలియకపోతే, ఎక్కడైనా న్యూస్ అయినా వెతికి పట్టుకొని తీసే మీకే అర్థం కాకపోతే ఇంకా మాకు జనరల్ గా జనాలకి ఏం తెలుస్తుంది? అంటే మీరు హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మా టీవీ వాళ్ళు కానీ ఏమైనా చెప్పారా? ఎందుకు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు టాబీ మ్యామ్, హెడ్ ఆఫ్ ది BB5, తను మటుకు ఒక మాట చెప్పారు, దట్ రియలీ బూస్టెడ్ అప్ మై స్పిరిట్స్ అనమాట. ఒకటే చెప్పారు, వీఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎనీ ఫేవరెట్ కంటెస్టెంట్, బట్ యు ఆర్ మై ఫేవరెట్, యు ఆర్, ఇంకా కొన్ని రోజులు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ అన్ఫార్చునేట్లీ యు అవుట్, బట్ స్టిల్ యూ లెఫ్ట్ ఏ మార్క్ దేర్. మీ ఆరా తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా చక్కగా చేసావు, చక్కగా ఆడావు, నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ నువ్వు అని చెప్పారు. అలా ఒక 10-15 మినిట్స్ అలా మాట్లాడుతుంటే నేను ఆవిడ అలాగే చూస్తూ ఉన్నాను, ఇదంతా నా గురించేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోంచి బయటికి రాగానే ఒక అన్ని రోజుల తర్వాత, ఐ మీన్ టు సే 50 డేస్ తర్వాత ఒక వ్యక్తిని చూసింది దగ్గర నుంచి అలా మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉండింది. అది ఆవిడ నా గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే I was on cloud 9. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, సో దట్ వాజ్ ఎనఫ్ నాకు, చాలు, నేను విన్నర్, ఐఎమ్ ద విన్నర్ అనిపించింది నాకు.
మేము అసలు ఆ కాస్ట్యూమ్స్ లో ఎంత క్యూట్ ఉన్నారంటే ఎవ్రీ సాటర్డే సండే మేము చూస్తాము, ఓకే ఈ రోజు ప్రియ మ్యామ్ ఏ కాస్ట్యూమ్ వేసారు ఈ డ్రెస్ అని మా ఐస్ ఫీమేల్ ఐస్ అంతా కూడా అటు వెళ్తుండేవి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డిజైనర్స్ అండ్ మై సిస్టర్, తను బాగా ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేసి చేసింది అని. ఆల్ ది క్రెడిట్ గోస్ టు హర్ అండ్ డిజైనర్స్. సూపర్. ఫస్ట్ మీ ఇన్స్టా ఫాలోవర్స్ కి కానీ ఎంతమంది తమిళ్ అభిమానులకి కానీ అండ్ మిమ్మల్ని కట్ చేసి రీల్స్గా పెట్టి మీ ఫొటోస్ అన్నీ కట్ చేసి ఒక సాంగ్ పెట్టి అంత చక్కగా ఎంతో మంది ఫ్యాన్ పేజెస్ని క్రియేట్ చేసిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? రియల్గానే ఇదంతా చాలా రియల్గా తమిళ్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ బయట అయితే లైక్ ఒక యంగర్ ఫీమేల్ ఒక యంగర్ ఆర్టిస్ట్ బీబీ హౌస్లో ఉంటే ఎంత ఫాలోయింగ్ ఎంత వస్తుందో అంతకు మించి సంపాదించుకున్నారు. ఇంత అభిమానం సంపాదించడానికి నిజంగా నేను ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి నన్ను నిజంగా ఇంత సపోర్ట్ చేసి మీ లవ్ నా మీరు ఇంత షవర్ చేసినందుకు సదా రుణపడి ఉంటాను మీకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ సపోర్ట్ వల్లే కావచ్చు నేను 7th week వరకు ఉన్నానేమో, లేకపోతే థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.